ఇప్పటిదాకా మా ఇంట్లో ఒప్పుకోలేదనుకో, నన్ను వదిలి వెళ్ళిపోతావా? చచ్చిపోతాను. సారీ, సరే సారీ, సరే సారీ, సరే సారీ. ఆర్ యు ఓకే బేబీ? నువ్వు అడిగావుగా, నీ పాప వచ్చేసింది, నువ్వే ఆలించు, లభించు. మాట్లాడు పాపా. పాపా, నేను నాన్నని మాట్లాడుతున్నానరా. ఎలా ఉన్నావురా చిట్టి తల్లి? నాన్నకు మళ్ళీ నువ్వు ఉండకూడదు, అమ్మకు మళ్ళీ ధైర్యంగా ఉండాలి. దేనికి భయపడకూడదు, తలెత్తి హుందాగా నడవాలి. ఎవరైనా సరే కళ్ళల్లో చూసి మాట్లాడాలి. ఏ కష్టం వచ్చినా ఏడవకూడదు. నేను అమ్మ ఏడవటం చూడనేలేదు. నువ్వు అమ్మలాగే ఉండాలి. ఎప్పుడూ నీ దగ్గర లేనని ఫీల్ అవ్వకూడదు. ఎన్ని వేల మైళ్ళ దూరంలో నేనున్నా మిమ్మల్ని తలుచుకుంటాను. ఒక చిన్న లీవ్ దొరికినా కూడా వెంటనే వచ్చేస్తాను. ఏంటి విక్రమ్, నువ్వు పాప పాప అంటున్నావు, ఇది ఎగిరెగిరి తంతోంది. ఇది పుట్టిన తర్వాత నా మీద లవ్ గివ్ తగ్గిందో, చంపుతా నిన్ను. నీ మీద ఏంటి లవ్ ఏంటి తగ్గటం ఏంటి? ఈ చిన్న రిచిలకే నాకు దక్కిన మొదటి లవ్. ముందు నువ్వు అది తెలుసుకో. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి చెవులు దద్దరిల్లేలా అరవాలనుంది. నేను చెప్పేది ఏంటంటే, నాకు దక్కిన పెళ్ళం లాంటి పెళ్ళం మీకెవరికి దక్కే అవకాశం లేదు అని. అయితే ఇప్పుడారు కానీ వింటానికి ఎవరు లేరే. ఈ లోకానికి చెవులున్నాయి, నువ్వరు వింటుంది తప్పదా? ఇచ్చి వెళ్ళరా. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్, క్రైమ్ బ్రాంచ్ మేడం. కూర్చోండి. ఫుల్ డీటెయిల్డ్ గా డెప్త్ లోకి దిగి అనలైజ్ చేశారు మేడం. వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్ వర్క్. కమింగ్ టు ది పాయింట్, మీరు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫుల్ గా చూసి ఎంత కాకపోయినా నేను ఓ లెవెల్కి దిగి డీప్ గా ఇన్వెస్టిగేట్ చేశాను మేడం. సిడి ద్వారా మీరు థ్రెట్ వీడియో వచ్చిందని రాశారు, సిడి అటాచ్ చేయలేదా మరి? సారీ మేడం, మర్చిపోయాను, ఇప్పుడు తీసుకొచ్చాను మేడం. నాకు కావాల్సింది 2 కోట్లు. నో పోలీస్, నో మీడియా. ఏమైంది మేడం, ఎందుకు పాస్ చేశారు? దానంతట అదే స్టక్ అయింది. ప్లేయర్ ఫాల్ట్ అనుకుంటా, బట్ మేడం కళ్ళు మూసుకుని ఆ వాయిస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ లా లేదు. సో వారిని పిలిచి ఎంక్వైరీ చేశారా? మేడం 100 కోట్లు సంపాదించారని ట్రెడ్మిల్ చేస్తారా చెప్పండి మేడం. బట్ అచ్చం వారిలాగానే టీవీలో స్టేజ్లో గొంతుల్ని మార్చే మిమిక్రీ ఆర్టిస్ట్ని 30 మంది తీసుకొచ్చి కంప్లీట్గా ఎంక్వైరీ చేశాం మేడం. పాపం వాళ్ళు ఎవ్వరు కాదు మేడం. ఆ వీడియోలో ఉన్నవాడు వేసుకున్న మఫ్లర్ చూసారా? కొత్తది. సో లాస్ట్ 1 వీక్ లోపలే దాన్ని కొని ఉండాలి. ఊళ్ళో ఉన్న సందులు గొంతులు కొట్లు గిట్లు వదిలిపెట్టకుండా మఫ్లర్ అమ్మాయి వాళ్ళందరినీ పట్టుకు తీసుకొచ్చి తరువాత ఎంక్వైరీ చేశాం మేడం. దగ్గర దగ్గర 130 మంది, 3rd degree ట్రీట్మెంట్. తిట్టి కొట్టి ఎంక్వైరీ చేశాం మేడం, బట్ అది కూడా డెడ్ ఎండ్ అయింది మేడం. ఈ ఒక్క వీడియోలో ఎన్నో క్లూస్ ఉన్నాయి. నువ్వు పిచ్చాళ్ళ మూర్ఖుళ్ళ సంబంధం వెళ్ళిన అమాయకుల్ని పట్టుకొచ్చి కొట్టి ఎంక్వైరీ చేశావు. నీకెవరయ్యా పబ్లిక్ మీద చేయి చేసుకునే రైట్స్ ఇచ్చింది? ఇక్కడ చిన్న రిఫ్లెక్షన్ ఉంది, వాట్ ఈస్ ఇట్? న్యూస్ ఫర్ ద డెఫెన్ డమ్. ఈవినింగ్ 6 గంటలకు వచ్చే న్యూస్. విఘ్నేష్ హెగ్డే గోల్ఫ్ కోర్స్ నుంచి కిడ్నాప్ చేయబడ్డ టైం 5:15. సో గోల్ఫ్ కోర్స్ నుంచి 30 to 45 మినిట్స్ లోపు ఉండే చోటు నుండే దీన్ని పంపాడు. సో కీపింగ్ ఇన్ మైండ్ మెయిన్ సిటీ వీకెండ్ ట్రాఫిక్ ఒకటి 5 to 7 kilometers రేడియస్ లోపలే వెళ్ళుంటాడు. అండ్ లుక్ అట్ దిస్, సిఓ కనిపిస్తుంది అండ్ విండో రిఫ్లెక్షన్లో
ఐబీఏ ఇన్వర్టెడ్గా ఉంది. ఐబ్యాక్ ఐస్ క్రీమ్ది ఇంత పెద్ద హోర్డింగ్. నువ్వు తలుచుకునుంటే, నీ లక్క చెట్టే తల్లో రవ్వంత తెలివుంటే 5 నుండి 7 కిలోమీటర్ల రేడియస్ లో ఈ హోర్డింగ్ ఎక్కడుందో అని వెతికి మా నారోజ పట్టుకుని ఉండొచ్చు. సారీ మేడం. నౌ జస్ట్ గెట్ అవుట్. ఇమీడియట్ గా ఆ చోటుని ట్రేస్ అవుట్ చేసి ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ ఏవైనా దొరుకుతాయేమో ప్రయత్నిద్దాం. ఆ విజువల్ని చూడండి, చుట్టూ కవర్స్ వేశాడు, ఏ ట్రేసెస్ దొరకవు. అండ్ యు నో వాట్, వాడు మన హ్యాండిల్ చేసే దాన్ని బట్టి చెప్తున్నాను. ఇంత సింపుల్గా క్లూస్ ఇచ్చి వెళ్లే వ్యక్తి కాదు వాడు. వాడి మోటివ్ ఈ కేసు పోలీస్ నుంచి సిబిఐకి మారాలన్నది. హీస్ ప్లేయింగ్ అ డిఫరెంట్ గేమ్. ముగ్గురు లేడీసా, ఎక్కడ కళ్ళు కనిపించవా? పో, నువ్వు సిగ్నల్ దగ్గర నిలబడి ముష్టాత్తుకో. పో, ఏం కావాలి నీకు? మేడం సైన్ కావాలి. సైన్ చేయని తెలీదు, వెళ్ళిపోవయ్యా. ఇదే మేడం అనుకుంటుందా ఏంటి? షల్ వెయిట్, ఏంటండి? ప్రొసీజర్ కంప్లీట్ చేయాలి మేడం, మీ సైన్ కావాలి. కూర్చోండి అమ్మా, దాన్ని చూసుకోమ్మా. చెప్పింది వినాలి, పాపకైనా కొంచెం మర్యాద నేర్పించండి మేడం. మీలాగే మాట్లాడుతుంది, నేనే గొప్పదాన్ని, నేను మాత్రమే తెలివిందానని ఓవర్గా చేస్తే పిచ్చిదాన్ని చేసి కూర్చోబెడతారని కాస్త బుర్రకెక్కేలా అప్పుడప్పుడు చెప్తూ పెంచండి. మేడం నాకు డౌట్, సిబిఐ ఆఫీసర్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా? నేనేదో కేసు తప్పుగా హ్యాండిల్ చేశానని చెప్పి నన్ను బొడ్డు కొట్టారే, మీ కళ్ళ ముందే వాడు వచ్చాడు. వాడి ఇంటి కుక్కలాగా వాడు చెప్పినంతా ఫాలో అవడమే కానీ మీరు చేసింది ఏంటో చెప్పండి ఒకసారి. మీకు నాకున్నట్టే అదే 1300 గ్రాముల బ్రెయినే కదా మేడం. అందులో కొంచెమైనా మీరు ఉపయోగించుంటే ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి కేసులు వస్తాయి చెప్పండి? మీరు మెయిన్ నేరస్తులను వదిలేసి వీధిలో తిరిగే వెర్రి వాళ్ళని, ముష్టి వాళ్ళని, పూలు కూరలు అమ్ముకునే వాళ్ళని కొట్టి పట్టుకొస్తే ఎలా చెప్పండి? అయినా మీ లెవెల్కి ఈ పూచిక పుల్లల మీదేగా రోషాన్ని చూపించగలిగేది. మేడం మర్యాద మాట్లాడండి, నాకు చెయ్యుంది, నేను కొట్టగలను. ఆడవాళ్ళని కూడా చూడండి. మేడం పిల్లని చాలా లక్షణంగా పెంచారు మేడం. KA02G9341. అవును, ఇట్స్ A5 సిరీస్. ఓకే మేడం, ఇది మినిస్టర్ సన్ స్వరూప్ గారే. మినిస్టర్ సార్, స్వరూప్ కార్లో లేడు. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? సార్, లౌడ్ స్పీకర్లో పెట్టండి. సార్, మీ అబ్బాయి డిక్కీలోనే ఉన్నాడు. తెరవద్దని చెప్పండి. ఎందుకు తెరవకూడదు? బ్యాక్ సీట్ కింద కొన్ని ఫోటోస్ ఉన్నాయి, తీసి చూడండి. హాయ్ ఈడీ బాంబ్, కస్టమైజ్డ్, ఎంతో కేర్ తీసుకుని మీ అబ్బాయి కోసం ప్రేమ ప్రేమతో చేసింది. ఆ బాంబ్ నుంచి డిక్కీలోని అన్ని వైపులకి కనెక్షన్ ఇచ్చాను. కార్ లైట్ గా కదిలి ఆ వైర్స్ డిస్టర్బ్ అయినాయంటే 200 మీటర్స్ రేడియస్ బూమ్. ఎవరు నువ్వు? నీకేం కావాలి? హలో హలో, నా కొడుకు నదులే. నా కొడుకు నదులే, హలో. హలో, నాకి ఫోర్ ప్లే అంటే నచ్చదు. స్ట్రైట్ గా మ్యాటర్ కు వచ్చేస్తాను. వేడి వేడిగా ఓ 1000 కోట్లు మీకు హోమ్ డెలివరీ అయిందటగా. నిన్న పాప ఓ 4 టీవీలో నోరు బాదుకున్నారు. లేదు, అంత అబద్ధం. నేను వాళ్ళందరి మీద పరువు నష్టం దావా వేశాను. అందరూ అందరూ దేశద్రోహ. న్యాయం ఎవరు మాట్లాడినా కూడా దేశద్రోహులని జైల్లో పడేస్తే ఎలా సార్? సరే, ఆ గొడవ వదిలేండి. నాకు కావాల్సింది 2 కోట్లు. వెంటనే 2 కోట్ల అని నోరలు పెట్టకండి. కొడుకు కోరుకున్నాడని హిందీ నటీమణితో ప్రైవేట్ జెట్లో అబ్బా కొడుకుల తైతక్కులకైన బిల్లు 5 కోట్లటగా. మరి కొడుకు కోరికే 5 కోట్లంటే ప్రాణానికి 2 కోట్లు మరి తక్కువేగా. అలాగే, ఎప్పుడు కావాలి?
ఎక్కడికి రావాలి? నో సార్, యూ డోంట్ కమ్ సార్. అరే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్, పైగా బైపాస్ కూడా చేయించుకున్నారు. ఐ వాంట్ సమ్వన్ హూ ప్లేస్ బెటర్. అంజలి, క్యాష్ అంజలిని తీసుకురమ్మనండి. షీస్ బీన్ వెయిటింగ్ టు మీట్ మీ. నేను తన్ని ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యి క్యాష్ తీసుకుంటాను. ఎక్కడ ఎలా అని కాసేపట్లో చెప్తాను. హీఈస్ రైట్. మీడియాకి పబ్లిక్కి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు. 5 ఏళ్ల క్రితం ప్రతాప్ రామ్ జైంత్ అనే 3 హై ప్రొఫైల్ కుర్రాళ్ళని రుద్ర కిడ్నాప్ చేశాడు. 2 కోట్లు ర్యాన్సమ్ అడిగాడు, పేరెంట్స్ ఇచ్చారు, బట్ స్టిల్ వాళ్ళని చంపి బాడీల్ని అప్పగించాడు. ఇప్పుడు జరిగిన హత్యలకి, 5 ఏళ్ల క్రితం జరిగిన రుద్ర చేసిన హత్యలకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అదే హై ప్రొఫైల్ కుర్రాళ్ళు, అదే 2 కోట్లు, అండ్ మోడస్ అప్రాంటిస్ ద సేమ్. దట్ ఈస్ రక్తం గడ్డ కట్టకుండా యాంటీకోగులెంట్ ఇంజెక్షన్ ఇచ్చి జుగులర్ వైన్స్ కట్ చేసి బ్లడ్ లాస్ అవనిచ్చి చంపటం. సో మై పాయింట్ ఈస్, వాడెందుకు నిజమైన రుద్ర కాకూడదు? వాడన్నట్టు అంజలి ఐపీఎస్ అప్పుడు ఒక న్యూ రిక్రూట్, మేబీ ఒక సెన్సిటివ్ కేస్ ప్రెషర్ ని భరించలేక కవరప్ చేసింది. నో మిస్టర్ గౌడ, ప్లీజ్ స్టాప్ ఇట్. షీ వాజ్ ఎ న్యూ రిక్రూట్, బట్ రుద్ర కేసును హ్యాండిల్ చేసిన విధానం, దానికి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్. సో ప్లీజ్, షీ ఇస్ ఎ వెరీ స్పెషల్ ఆఫీసర్ అండ్ ఎన్ అసెట్ టు ది డిపార్ట్మెంట్. మరి ఇంకేం, రుద్రాన్ని ప్రాణాలతో పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉండదు కదా, ఎందుకు ఆ ఎన్కౌంటర్? నారాయణ గౌడ్ సార్, ఆ ఆపరేషన్ చేసింది ఓ 5 మెంబర్ టీమ్, అందులో నేను ఉన్నాను. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలన్నదే మా ప్లాన్. 148 మందిని ఇంటరాగేట్ చేస్తే 3 ప్రైమ్ సస్పెక్ట్స్, వాళ్ళల్లో ఒకడే ఈ రుద్ర అనే వినీత్. ఇదో 2 ఏకర్ ఫామ్ హౌస్, మధ్యలో ఉండే బంగ్లాలోనే వినీత్ ఉండాలి. ఈ ఫామ్ హౌస్ కి మొత్తం 4 గేట్లు ఉన్నాయి, అన్ని వైపుల నుండి సరౌండ్ చేయండి. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ నాకు వాడి ప్రాణాలతో కావాలి. మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు వాడు తాగున్నాడు, కంట్రోల్ లేకుండా బ్లైండ్ ఫైర్ చేయడం మొదలు పెట్టాడు. రామప్రసాద్ సార్, అయ్యోకి ఓకే మ్యామ్. ఇంకెవరన్నా ఉన్నారేమో చెక్ చేయండి. ఆ రూమ్ లో ర్యాన్సమ్ మనీ, 6 కోట్లు, మర్డర్ వెపన్స్ అండ్ వాడి డైరీని రికవర్ చేశాం. డాక్టర్ వినీత్ రుద్ర అనే పేరుతో ఫ్రెండ్స్ నే ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసి హత్య చేశాడని తెలిసింది. ఆ ఎవిడెన్సెస్ తో వాడు యూజ్ చేసిన .32 వెబ్లిస్ కాట్ రివాల్వర్ ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. అండ్ దట్ వాస్ ది ఎండ్ ఆఫ్ రుద్ర. సో అంజలి, వాట్ డు యు థింక్, ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తుంటారు? సార్, మన కంట్రీలో కాకపోయినా మిగిలిన కంట్రీస్ లో ఈ కేసులు చాలా ఉన్నాయి. జాక్ ది రిపర్ అని ఒక సీరియల్ కిల్లర్, వాడి పేరుతో మ్యూజియమే ఉంది. అతని తర్వాత సేమ్ వేలో హత్యలు చేసి నేనే జాక్ ద రిపర్ అని చెప్పి ఎందరో కాపీ క్యాట్ కిల్లర్స్ వచ్చారు. దిస్ లుక్స్ మోర్ లైక్ ఇట్. రుద్ర అన్న పేరుతో జరిగిన హత్యల ప్యాటర్న్ ని కాపీ చేసి ఎవడో ఒకడు ఒంటరిగాను లేదా ఒక టీమ్ గాను ఇవన్నీ చేస్తున్నాడు. మ్యామ్, బట్ హీ లుక్స్ ఈవెన్ మోర్ స్మార్ట్. కెమెరాస్ జామ్ చేయడం, టెక్నాలజీ యూస్ చేసి అన్ట్రేసబుల్ కాల్స్ చేయడం, లైక్ మేబీ ఒక టెక్కీ అయి ఉండొచ్చు. గౌడా సార్, ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేస్తే మీరు 1/2 అవర్ లో ఇంతకన్నా ఎక్కువ చేయొచ్చు. దానికి టెక్కీ కావాల్సిన అవసరం లేదు. సో హీ థింక్స్ హీ స్మార్ట్, బట్ హీస్ నాట్. వాడిని త్వరలోనే నేను పట్టుకుంటాను. ముగ్గురు లేడీసా? ఎక్కడ సైన్ కావాలి? ఇదే మేడం అనుకుంటుందా ఏంటి? ఏంటండి ప్రొసీజర్ కంప్లీట్ చేయాలి మేడం, మీ సైన్ కావాలి. కూర్చోండి అమ్మా, దాన్ని చూసుకోమ్మా. చెప్పింది వినాలి, పాపకైనా కొంచెం మర్యాద నేర్పించండి మేడం. మీలాగే మాట్లాడుతుంది, నేనే గొప్పదాన్ని, నేను మాత్రమే తెలివైన దానని ఓవర్గా చేస్తే పిచ్చిదాన్ని చేసి కూర్చోబెడతారని కాస్త బుర్రకెక్కేలా అప్పుడప్పుడు చెప్తూ పెంచండి. మేడం, నాకు డౌట్, సిబిఐ ఆఫీసర్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా? నేనేదో కేసు తప్పుగా హ్యాండిల్ చేశానని చెప్పి నన్ను బొడ్డు కొట్టారే, మీ కళ్ళ ముందే వాడు వచ్చాడు. వాడి ఇంటి కుక్కలాగా వాడు చెప్పినంతా ఫాలో అవడమే కానీ మీరు చేసింది ఏంటో చెప్పండి ఒకసారి. మీకు నాకున్నట్టే అదే 1300 గ్రాముల బ్రెయినే కదా మేడం. అందులో కొంచెమైనా మీరు ఉపయోగించుంటే ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి కేసులు వస్తాయి చెప్పండి? మీరు మెయిన్ నేరస్తులను వదిలేసి వీధిలో తిరిగే వెర్రి వాళ్ళని, ముష్టి వాళ్ళని, పూలు కూరలు అమ్ముకునే వాళ్ళని కొట్టి పట్టుకొస్తే ఎలా చెప్పండి? అయినా మీ లెవెల్కి ఈ పూచిక పుల్లల మీదేగా రోషాన్ని చూపించగలిగేది. మేడం మర్యాద మాట్లాడండి, నాకు చెయ్యింది, నేను కొట్టగలను, ఆడవాళ్ళని కూడా చూడు. కొట్టరా, చూడు, చూపి కొడతానన్నానమ్మా, గుండు తోడిచేస్తాను.
మేడం, పిల్లని చాలా లక్షణంగా పెంచారు మేడం. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఎంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిటింగ్ ఓకే. పేషెంట్ కి ఏమవుతారు? ఆయన రోడ్డు మీద బాగారండి. సొంత అక్క మొగుడు. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకన్నా మంచి దొంగ సంతకం పెట్టానే? నీ సంతకమే చేశా. అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూర్బా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటా. పుట్టగానే అమ్మిపోయింది, నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? ఎంబీఏ సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి ఎండి, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్, రేపు ఆఫీస్కి 10 o'clock వచ్చే, 1000 రూపాయలు మర్చిపోవద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాడు, ఎంత కంజూస్ లో ఉన్నాడు. ఇంత సంపాదించి 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10 ఇంటికి ఆఫీస్కి వచ్చే ఓకే? అందాత్ గారు, ఇది బాత్రూము, అది బాత్రూము. ఎలా ఉన్నారు? అస్సలు బాగలేదండి. ఏ, నన్ను కూడా హాస్పిటల్ పడతారా? అది నా ఉద్యోగం కాదు. తెలుసండి, ఈ సేవ. పదండి, పొద్దు నుంచి అన్నయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాడు, రండి. ఆహా అనురాధ, కమ్ కమ్. చారి గారు, నేను రాత్రి కలిశాను, దాని గురించి చెప్పాను కదా. అనురాధ, ఇవిగోండి మీ 1000 రూపాయలు. ఓ తెచ్చావా? మందులకు ఎంత అయింది? 600. ఓకే 600. మా బావమరిదికి ఇచ్చాను అనుకుంటా. ఓకే వస్తానండి. 1 మినిట్. ఫస్ట్ మీటింగ్ లోనే చాలా ఇంప్రెస్ అయ్యా, రాత్రంతా నీ గురించి ఆలోచించా. పైకి పెద్ద జెంటిల్మెన్ పోజు, మామూలు మగాడే. ఈ కవర్ ఓపెన్ చేసి చదువు, నా ప్రపోజల్ కి yes or no చెప్పు. నేను ఇంటికెళ్ళి చదువుతాను సార్. నో 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 నో, నా టైం వేస్ట్ చేయద్దు, ఏ విషయం ఇప్పుడే చెప్పు. టైం వేస్టా? ఇతనికేంటి ఇంత ఈగో? నాకున్న ఈగోకి ఇప్పటి వరకు ఎవరిని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం నిన్నే అడగాలనుకుంటున్నాను. చాలా స్పీడ్. నేను మీకు సెక్రటరీనా? అదే అపాయింట్మెంట్ లెటర్. ఐ కాంట్ బిలీవ్ దిస్. యు బెటర్ చేంజ్ దట్. అన్న మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు? శేషి గారు అన్నారు ఆర్ఫన్ స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. శేషి గారు? మా నాన్నే. ఎక్కడున్నారు? మీ క్యాబిన్ లో కూర్చోబెట్టి వస్తున్నాను. మా అను రాలేదమ్మా. నువ్వు మా అను అమ్మా? నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా. నన్ను ఎందుకు అనాథం చేసావు నాన్న? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు?
కాళ్ళకు నడిచి ఒప్పుకున్నంత కాలం కళ్ళకి డబ్బు తప్ప ఏమి కనపడలేదమ్మా. ఇప్పుడు నడిచే ఓపిక లేదు, తినడానికి తిండి లేదు. అమ్మలా ఉండేది నాన్న. లక్ష్మీదేవిలా కళకళ్ళు నాకు ఆకలిస్తుందమ్మా, అన్నం తిని మూడు రోజులై. ఈ డబ్బు తీసుకుని కడుపు నిండా పోంచి, కడుపు నిండా కూడా కన్న కూతురు గుర్తొస్తే అప్పుడు రా నాన్న. ఆడపిల్లకి తండ్రి అవసరమైన ఏ సందర్భంలోనూ నా జీవితంలో నువ్వు లేవు. ఇంకా బతికినంత కాలం ఇప్పుడు నాకు తండ్రి అవసరం లేదు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం? నీకు కావాల్సింది ఏటీఎం సెంటర్, కూతురు కాదు. నీ కూతురు పుట్టిందని అప్పుడు వదిలేసే ఉన్నాను. నీకు అసలు కూతురే పుట్టలేదనుకొని ఇప్పుడు వదిలే. కొంపదీసి ఆకాశంలో చుక్కలు ఏమైనా కనపడుతున్నాయా? నీ కంట్లో కన్నీటి చుక్కలు కనపడుతున్నాయి. సారీ సార్, ఆకాశంలో చూస్తే బాధ తగ్గదు. నీ బాధ తగ్గడానికి నేను ఏమైనా చేయగలనా? పర్వాలేదు సార్, మామూలు అయిపోయాను, వర్క్లోకి వెళ్ళిపోతాను. వర్క్ బాగా చేయలేకపోతేనే పట్టించుకునే బాసును కాదు నేను. అను, నీ మూడు మనసు బాగాలేకపోయినా పట్టించుకుంటాను. నేను నీ బాసునే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. కానీ నువ్వు మాత్రం మంచి సెక్రటరీ కాదు. మలేషియా వెళ్తానికి నా ఒక్కడికే టికెట్ ఎందుకు బుక్ చేసావు? అది మీరు చెప్పలేదని. అరే చెప్పాలా? మలేషియాలో అయినా ఇండియాలో అయినా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. సెక్రటరీ అంటే బాస్కి నీడ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి. కమ్ ఆన్, ఫాలో మీ. Are you waiting for Mr. GK? Yes. Okay, so you are the coordinator of the entire trip. Just note down our program schedule for the coming week. Boss is very strict. ఇప్పుడు 8 o'clock అయింది, 10 o'clock కేఎల్సిసి కంపెనీతో మీటింగ్. షార్ప్ 9:30 వెహికల్ రెడీగా ఉండాలి. ఓకే, బాస్ కి 1 second కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, నెక్స్ట్ బాస్ ఫుడ్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ లంచ్ అండ్ చైనీస్ డిన్నర్. చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే ఓకే మేడం. ఇంతకీ మీరు? నేను జీకే గారి పర్సనల్ సెక్రటరీ. ఓ, పర్సనల్ సెక్రటరీ. అకామిడేషన్ ఏ హోటల్ అరేంజ్ చేశారు? మా ఇంట్లో. వాట్? హాయ్ జీకే. ఎక్కువసేపు వెయిట్ చేయలేదు కదా? నా 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 అదే లేదు. బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఫైన్. అనురాధ, పర్సనల్ ఇంట్రొడక్షన్ అయిపోయింది, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. సారీ అంకుల్. నో నో, ఇట్స్ ఓకే. మీ బాస్ కు మీరు చెప్పినట్లు అన్ని అరేంజ్ చేస్తాం మేడం. మనసులో ఉన్న ప్రేమని దేవుడి కన్నా ముందు ప్రేమించిన వాడికి చెప్పాలి. ఆంటీ, ప్రేమించినప్పుడు సిగ్గుపడకూడదు, ప్రేమను చెప్పడానికి భయపడకూడదు. వాడెప్పుడు బిజినెస్ లో బిజీగానే ఉంటాడు కాబట్టి నీ మనసు ఏమిటో గ్రహించలేడు. మీ ఇద్దరికి ఇక్కడే కొంచెం ప్రైవసీ దొరికేది, అందుకే నేను ఇవాళ బయటికి తీసుకెళ్ళమని అడుగు, నిన్ను పెళ్లి చేసుకోమని అడుగు. ఎలా చెప్పనా అంటే, ఎంత ఇష్టపడినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన దగ్గర జీతానికి పనిచేసే నేను ఆయనతో జీవితాన్ని పంచుకోగలనా అని. ఎవరూ లేనానాదని, ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆయన నా కోసం దిగొస్తారా అని. చూడు, ఇంకెప్పుడు నువ్వు అనాథననుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి, నీ పెళ్లి నేను చేస్తాగా? ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు, వాడి కళ్ళకి సెక్రటరీలా కాదు చందమామలా కనపడతావు. హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా? ఆఫీస్ విషయాలు అయితే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలు అయితే అసలు చెప్పదు. ఎందుకు టెన్షన్?
అర్థమైంది బాస్, ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయి, ఓ పెగ్గాయి చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమ్ ఆన్ హ్యావ్ ఇట్, కమ్ ఆన్, కొనకొద్దు ఏసై. అది అది అలాగే ఉంటుంది, కొట్టుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు ఏంటి చెప్పు. ఏం చెప్పును? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా? నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంటే. ఏం మర్చిపోయాను? ఐ లవ్, నేను చెప్పను, మా ఆయన చెప్తాడు. వెళ్ళు. చూసావా, ప్రేమించడం కన్నా ప్రేమించానని చెప్పటం ఎంత కష్టమో. అర్థమైంది. ఆ ప్రేమని నిలబెట్టుకోవటం అంతకన్నా కష్టం. అయినా ఎక్కడికి వెళ్తాడు నీ బాసు? పొద్దున్న లేస్తే నీతోనే ఉంటాడుగా. మంచి టైం చూసి చెప్పేసే. అలాగే. వాడికి నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, మేం తప్ప. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉంటే చూడాలనుంది నాకు. మిమ్మల్ని చూశాక తెలిసిందా అంటే మీలాగే ఉండేదేమో. ఏంటిది? రాజీనామా. సెల్ఫ్ రెస్పెక్ట్. రెండింటికి పెద్ద తేడా లేదు. బాస్ ఏదో కోపంతో రెండు మాటలంటే సహనంతో భరించాలి, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అంత సహనం నాకు లేదు. అవునులే, సహనం ఉండాలంటే బాస్ మీద అభిమానం ఉండాలి కదా. ముందు ఎవరి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది అది దెబ్బతిన్న చోట పని చేయకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎవడిస్తాడు ఇంత శాలరీ, స్టేటస్ అండ్ రెస్పెక్ట్? అవన్నీ నా కూరికే ఇచ్చారా? నా తెలివితేటలు వాడుకున్నారు కాబట్టి ఇచ్చారు. నాలా కష్టపడి పనిచేసే సెక్రటరీ మీకు దొరకటం చాలా కష్టం. నాకు మాత్రం ఏ బాస్ అయినా మీకన్నా బెటర్. సారీ అను, అందరిలో నేను తిట్టి తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ జాబ్ మానేయద్దు. నువ్వు మానేస్తే ఈ కంపెనీ మూసేయాల్సి వస్తుంది అని నీ గడ్డం పట్టుకుని బతిమాలాలా? నెవర్. కోపంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా తర్వాత బాధపడాల్సింది నువ్వే. కోపంలో అందరి ముందు నన్ను అన్నందుకు తర్వాత మీరే బాధపడతారు. ఏ సోషల్ సర్వీస్ నచ్చి నన్ను పిలిచి నాకు జాబ్ ఇచ్చారు అదే ఇప్పుడు మీకు నచ్చట్లేదు. మీకోసం నా క్యారెక్టర్ మార్చుకోలేను. ఏంటి కట్టింగా? ఈ లెటర్ 1 మంత్ నోటీస్ గా తీసుకుంటాను. తర్వాత నువ్వు నిర్ణయం మార్చుకుని జాబ్ మానేను అంటే ఈ రాజీనామా లెటర్ మన ఇద్దరి మధ్య రాజీ అవుతుంది, లేదా నీ సెక్రటరీ పోస్ట్ మాజీ. నా నిర్ణయం మారచ్చా? 1 మంత్ లో మీరే సారీ చెప్పి నన్ను మానదంటారు అది గ్యారంటీ. చూద్దాం. ఏమే, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే లవ్ లెటర్ ఇస్తారు లేదా మంచి గిఫ్ట్ ఇస్తారు. నువ్వేంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు? పొద్దున్నా నీకు ఇప్పటికైనా మించిపోయింది లేదు, కానీ మీ బాస్ మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి ఐఎమ్ సారీ సార్ తొందరపడి రిజైన్ చేశాను, ఆ రిజిగ్నేషన్ లెటర్ చించండి అని అడిగా అంతే. చచ్చిన అడగను. నేనేం తప్పు చేయలేదు, నేను అలా అడిగితే చెయ్యని తప్పు ఒప్పుకున్నట్టే. మీ బాస్ కి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు రిజైన్ చేసినా కూడా కంపెనీ బై లా అని అదని ఇదని నిన్ను 1.5 రోజులు ఆఫీస్ లోనే ఉండిపోమన్నారు. అంతేకాని నువ్వు రిజైన్ చేస్తే ఆయనకి ఇంకో సెక్రటరీ దొరకదా ఏంటి? నా ప్లేస్ లో ఎవరొచ్చినా ఈయన గారికున్న తిక్కకి 2 రోజులు కూడా వర్క్ చేయలేదు. నీకేం తెలుసు ఆయన గురించి? మనం మంచి చేస్తే మర్చిపోతాడు, తప్పు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుని సాధిస్తాడు. దట్ ఈస్ మై బాస్ జీకే. జీ అంటే గీరా, కే అంటే కొవ్వు. బై. హలో అను, ఏం చేస్తున్నావు? మీరు అడిగిన పేపర్ కటింగ్స్ అన్ని కట్ చేస్తున్నా. వాటితో పాటు నీ కటింగ్ కూడా కట్ చేయి, కొంచెం ఎక్కువైంది. సాయంత్రం తాజ్ కృష్ణలో పార్టీ ఉంది కదా, వాళ్ళు సెక్రటరీతో రమ్మన్నారు, నేను రానన్న. ఫ్రెండ్తో వస్తా అన్న. అలాగా, వెళ్ళండి. అది నువ్వే. నేను గేరా కొవ్వుతో వస్తాను.
నువ్వు మాత్రం అందంగా గ్లామరస్ గారా. అందంగా నిన్ను ఇలా పడేస్తాను చూడు. శృతి అంటే శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్ల గుబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కలా ఉంది. దానికి బాస్ అంటే అభిమానమట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. ఏంటక్కా ఆపేసా? నువ్వు నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటతో ఉప్మాని, తిట్లతో నన్ను కొళ్ళబడుస్తున్నావే. అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటి అక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూసాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నేను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? బాస్ ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నారు, ఉప్మాతో సహా. చూడక్క చిన్నపిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నాలుగు రోజులు ఉపయోగపడ్డ చాలు, తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. అను ఇవాళ ఆఫీస్లోని ఆఖరి రోజని నాకు గుర్తులేదు. ఏదో కోపంతో రిజైన్ చేశావు. కోపం తగ్గగానే రెజిగ్నేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటావు అనుకున్నాను. ఇక్కడ శృతిని అపాయింట్ చేసింది, నీ ప్లేస్లో కాదు, నీ అసిస్టెంట్గానే. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమో కష్టమో నాకు తెలీదు. ముందు నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత నేను పెడతాను. అను నువ్వు వెళ్ళిపోతే ఓ మంచి సెక్రటరీనే కాదు, ఎప్పుడు నా మేలు కోరుకునే ఓ మంచి ఫ్రెండ్ని కూడా మిస్ అవుతాను. ఈ సంతకంతో ఉద్యోగంతో ఉన్న సంబంధం తెగిపోవచ్చు, కానీ నీతో ఉన్న స్నేహం మాత్రం తెగిపోదు. నీకు ఎందుకు అంత ఫీల్ అవుతున్నా? నాకు కావాల్సింది కూడా అదే. ఈ జాబ్ ఎక్కడికి వెళ్ళదు, నీకే ఉంటుంది. అను అను అంత ఎమోషనల్ అయిపోతే ఎలా? ఇంత సెంటిమెంటల్ నాకు తెలియదే, చాలా గట్టిగా అను అనుకున్నాను. మరీ చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు. కమాన్ టేక్ ఇట్ ఈజీ, కమాన్. ఆఫీస్నే కాదు జీవితాంతం మిమ్మల్ని కూడా వదిలి వెళ్ళలేను నేను. చిన్నప్పటి నుంచి అనాథగా నేను పడిన కష్టాలకి దేవుడు నాకు ఇచ్చిన ఓదార్పు మీరు. మీరు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలని, మీతో జీవితాన్ని పంచుకోవాలని మీరొక్కసారి నా చేయి పట్టుకుంటే చివరి క్షణం వరకు మీతోనే నడవ. ఇది మీరు బాస్ అన్న అధికారంతో ఇచ్చారనుకుంటే ఉద్యోగం లేదు. నా మీద ప్రేమతో ఇచ్చారనుకుంటే ప్రేమ లేదు. మా నాన్నని నన్ను కలిపినందుకు పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటానన్నారు. మిమ్మల్ని మనసులో పెట్టుకుని నేను పని చేయలేను. నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను. చనిపోయిన సంజునని మీరింకా మర్చిపోలేదు, అంతే ప్రేమించాను మిమ్మల్ని.
నేను ఇలా మర్చిపోగలను. నా ప్రేమని మీరు ఒప్పుకోలేదనుకున్నాను, కానీ అర్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు మీరు మారుతారనుకున్నాను, కానీ మారలేదు. పిచ్చకిందా నీకు, నీకేమన్నా అయితే అయితే మీకెందుకు? మీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు కాపాడారు? నా జీవితం వేయకపోతే మీకెందుకు? నేను ఎలా చేస్తే మీకెందుకు? చెప్పండి చెప్పండి. నీ లైఫ్ నీ ఇష్టం, ఎక్కడన్నా చావు. ఇది నా కన్స్ట్రక్షన్ సైట్, ఇక్కడ నీకేమన్నా అయితే పోయేది నీ ప్రాణమే కాదు, నా పరువు కూడా. పెళ్లి పీటల మీద కూర్చొని నేను ఎలా బాధపడుతున్నానో చూసి సంతోషించడానికి వచ్చారు. మనసు చంపుకొని మనవాడుతున్న నా కన్నీళ్లను చూసి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చారు. నిండు నూరేళ్లు చస్తూ బతకమని నాలుగు అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. దగ్గరుండి మరీ నన్ను దూరంగా సాగనంపడానికి వచ్చారు. పుట్టింటి వారిని కాస్త నొప్పించినా అతలను మెప్పించావు. అందరికన్నా ఆనందం నాదే, అనుకోని కానుక మెచ్చాను, వరం ఇచ్చాను, కోరుకో. వరమా? వద్దులేండి. అదేమిటి అంత అలా ఉలిక్కిపడ్డావు? వరాలంటే భయం. మన ఇంట మావగారంతటి వారికే వరాలు అచ్చి రాలేదు కదా. అదే, ఆ వరాల వల్లనే వనవాసం, రావణ సంహారం, దానివల్లనే ధర్మ విజయం, లోకశాంతి, రాజ్యానికి సౌభాగ్యం అన్నీ సిద్ధించాయి కదా. సరే సరే, అది మర్చిపోయి ఈ సంతోష సమయంలో నీకు మనసైన కోరిక కోరుకో. ప్రభు, నాకు మనసైనది ఇప్పుడు సాధ్యపడకపోవచ్చు. సందేహించకు, నీవు కోరినది నేనేనాడు కాదని కలిగాను. చెప్పు. కోరిక నా కోసం కాదు, మన కోసం. మన పూజాఫలం రఘువంశవర్ధనుడి క్షేమం కోసం, సౌభాగ్యం కోసం. నాకు మునిపద్నుల ఆశీస్సులు పొందాలని ఉంది. దేవి, మళ్ళీ ఎంతలోనే మనసీమలక. అయినా రాజభవనంలో వైభవంగా సీమంతం జరపవలసిన వేళ వనసీమలకు యాత్ర అంటే రాజమాతలు, కులపెద్దలు అనుమతించరు. తెలుసు, నా కోరిక సులభ సాధ్యం కాదు. సాధిద్దాం. కానుపుకు ముందుగానే ఇది జరగాలని నీ ఆశ కాబట్టి ఏదో నోమో ఉద్యాపనో అని సంకల్పం చెప్పుకుని అర్ధాంతరంగా వెళ్ళి రావాలి. అయితే రేపే ప్రయాణం? రేపే లేడికి లేచిందే పరుగన్నారు. ఏమిటి లేడీ అనగానే బెదిరిపడ్డావా? ఆమాయ లేడి కాదులే, ఇది మంచి లేడి. ఈ ఘంటారావాలకు వేళపాళ ఉండదా? ఆపదలు వేళ తెలిసి రావు కదా. ఇవి నిత్యం ఉండేవే కదా. అయినా వెంటనే సంగతి ఏమిటో తెలుసుకోవడం రాజు కర్తవ్యం.
దాంపత్యం కూడా కర్తవ్యమే కదా. దాంపత్యాన్నే కాదు, సమస్త ధర్మాలను మించింది సేవాధర్మం. ప్రాణేశ్వరి, రాముడు ఆ ధర్మానికే బద్ధుడు, విధేయుడు, బానిస. అమ్మా, రథం సిద్ధం. నేను సిద్ధమే. తల్లి, ఏమిటిది ఆభరణాలు అలంకారాలు లేకుండా? వెళ్ళేది మునికాంతల దర్శనానికి. ఆభరణాలు ఆర్భాటాలు తగవు. నేనలా వెళ్తే వారు ఎవరు అనుకుంటారు? నాకే దండాలు పెట్టేస్తారు. రాణిని అని తెలిస్తే బెదిరిపోతారు. నా వంక కన్నెత్తి చూడరు, పన్నెత్తి పలకరించరు. నాతో ప్రభువులు విచ్చేసిన ఇలాగే వెళ్ళేవాళ్ళం. వారేరి రారు, అదే ఇప్పుడు సాధ్యం కాదట. అలాగా అయితే ఆరిపుత్రులను ఒకసారి దర్శించి ఆశీర్వాదం అందుకుని. సాధ్యం కాదు, ఏకాంతంలో ఉన్నారు. జాగు చేస్తే ప్రయాణం ముహూర్తం మించిపోతుంది. అలాగే నాయన. లక్ష్మణ, ఆశ్రమాలేవి? ఈ దరిదాపుల్లో, అదే ఈ చుట్టుపక్కల ఉండే ఉంటాయి. అక్కడికే వెళదాం పదా. ఇక్కడ వరకే ఆజ్ఞ. ఆజ్ఞ? ఆజ్ఞ ఏమిటి? ఎవరిది? ఎవరికి? ఏమని? తమరిని అడవిలో దించి రమ్మని. లక్ష్మణ, పరిహాసమా? నన్ను నట్టడవిలో దించి రమ్మని రామాజ్ఞ? రామాజ్ఞ కాదు, రాజాజ్ఞ. ఇక్కడ ఆశ్రమ ప్రాంతంలో దిగవిడిచి రమ్మని. దిగవిడిచి రమ్మన్నారా? అంటే వారు రారు? లక్ష్మణ, ఏమిటిది? నాకేం బోధపట్టం లేదు. తల్లి, నన్ను క్షమించకు, శపించు, భస్మం చెయ్యి. లక్ష్మణ, నాయన, ఏమిటిది? నన్ను బాధించకు, హింసించకు, సరిగా సూటిగా చెప్పు. తల్లి, అయోధ్య ప్రభువు రామచంద్రుల వారు తమ పట్టపురాణి సీతామాతను పరిత్యజించారు, రాజ్యం నుంచి వెళ్ళంపారు. అదే రాజాజ్ఞ, రామాజ్ఞ. స్వామి నన్ను పరిత్యజించారా? ఆ
ఓ పార్వతి పరమేశ్వరులారా, ఓ పంచభూతములారా, ఓ భూమాత, నా తల్లిని రక్షించండి. ఏ ఆపద వాటిల్లకుండా కాపాడండి. శత్రువులను కూడా క్షమించగల కరుణామూర్తివే. దేవి విపరీతం, కట్టుకున్న ఇల్లాలకి ఇంత ఘోరమైన శిక్ష, ఏమిటి నిర్దయ, ఎందుకీ శిక్ష? నేను చేసిన నేరమేమిటి, పాపమేమిటి? తప్పేదో చెప్పకుండా దండన విధించటం న్యాయమేనా? నాయనా లక్ష్మణ, నీవైనా చెప్పవయ్యా. ఆ కిరాతకుడు రావణాసురుడి చెరలో నీవు 10 మాసాలు బందీగా ఉండటమే నీ అపరాధం అంట. అదే లోకుల నిందారోపణ, అందుకే ఈ శిక్ష. అందువల్లనే కదా అగ్ని పరీక్ష జరిగింది. అది జరిగింది ఎక్కడో లంకారాజ్యంలోనట. ఆ వార్తను అయోధ్యలో ఎందుకు నమ్మాలి అని ప్రజలు తిరస్కరిస్తున్నారట. ఒక కామాంధుడు చెరపట్టిన స్త్రీని మరో కామాంధుడు ఎలుకుంటున్నారట. అటు స్త్రీ పట్టపురాణిక ఉండట. నీలా పనిందను ప్రభువులు కూడా నమ్ముతున్నారా? లేదు తల్లి, సందేహమే లేదు తల్లి. తను రాజుగా ఉండి రఘువంశ కీర్తికి కళంకం రాకుండా ఇలా చేయవలసి వచ్చిందమ్మా. లక్ష్మణ, అర్ధాంగిని, గర్భవతిని అడవుల పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇనుమడిస్తుందా? ఆయన రాజైతే నేను రాణిని కానా? నాకే బాధ్యత లేదా? నేను మాత్రం అపకీర్తి రాణిస్తానా లక్ష్మణ? నేనెంత పాపినైనా తన్ను చీర పిలిచి సంగతి చెప్పి ఆజ్ఞాపిస్తే అడవులకు కాదు అగ్నిలో దూకమన్నా వెనుకాడను కదా. అయ్యో, అగ్ని జ్వాలల కన్నా తీవ్రమైన ఈ అవమానాగ్నిని భరించలేకున్నాను. ఇంతకన్నా గంగలో దూకి చావడం మేలు. అమ్మా, నా మీద ఆనా, నీ కడుపులని బిడ్డ మీద ఆనా. నీ గర్భంలో వర్తి లే రఘువంశ జ్యోతి అఖండ దీపమై వెలగాలి, కోటి దీపాలు వెలిగించాలి. నాపై వేసిన కళంకం నా గర్భంలో శిశువు కంటదా? లోకులకు నా ముఖం ఎలా చూపించను? నిన్నెందుకు భర్త త్యజించాడంటే ఏమని చెప్పుకోను? ఎలా జీవించను? తల్లి, తాలిమికి ఆటపట్టైన ధరిత్రీదేవి బిడ్డవి సత్యము ధర్మము ఏనాటికైనా చేయిస్తాయని జగతికి చాటాలి. రాముడు తన హృదయం త్రుంచి వేసుకున్నట్లు అర్ధాంగిని నిన్ను దూరం చేసుకుని ఘోరమైన బాధ అనుభవిస్తున్నాడు, తాను మాత్రం నిన్ను విడిచి క్షణమైనా ఓర్వగలడా తల్లి? అవును, ఒడలు తెలియని దుఃఖంలో ఉండబట్టలేక నా రామచంద్రుని అనరాని మాటలన్నాను. రామచంద్ర పాదసేవకి దూరం అవ్వటం నా పూర్వజన్మ ప్రారంభం. నేను కష్టాలకే పుట్టాను, నాకు సుఖపడే రాత ఎలా ఉంటాను?
ఈ క్షోభను భరించలేను. రాజాజ్ఞను ధిక్కరించను లేను. సెలవు తల్లి, సీత నా బంగారు తల్లి, నీకెంత కష్టం వచ్చిందమ్మా. నిందలకు భయపడి కీర్తికి ఆశపడి నిన్ను దూరం చేసుకున్న నీ భర్త నిర్భాగ్యుడు. సీతామాతను చెండనాడుకున్న అయోధ్య ప్రజలు దౌర్భాగ్యులు. ఆ పాపాత్ముల్ని ఈ భూదేవి భరించలేదు. అనుభవిస్తారు, అంతకంతా అనుభవిస్తారు. రాజధర్మం పేరిట గర్భిణి అయిన భార్యలు, రుద్రాజ సురాసురులు పొగడ, అగ్ని పరీక్షకు నిలచినట్టి విభ్రాజిత పుణ్యశీలను, ఒక బాలుని మాటకు వెడలగొట్టిన ఆ అయోధ్య రాజుకు, ఆ రాజ్య ప్రజలకు ఇదే ప్రతిక్రియ సంకల్పిస్తారు. నా స్వామిని, నా సీమని బాధించడం తగదు, నేను సహించలేను. ఎవరమ్మా నీ స్వామి? ఆ దయాహీనుడా? ఆలిని అగ్నిలో దూకమన్న ఆ రాముడా? నిండు గర్భిణిని అడవులకు వెడలనంపిన ఆ క్రూరుడా? అమ్మా, నా భర్తని, నా దైవాన్ని నిందిస్తే నేను భరించను. ఆయన్ని తోలనాడితే నిన్ను కూడా సహించను. వెళ్ళిపో, అంతర్ధానమైపో. నీ భర్తను నిందిస్తే నువ్వు సహించలేవు. నువ్వు బాధపడుతుంటే నేను భరించలేను. నీకు మాటిస్తున్నాను సీత, నీ భర్తను పల్లెత్తు మాటనను. నాతో నా ఇంటికి వచ్చేయమ్మా. అమ్మా, మెట్టి నింట పడిన అపనిందతో పుట్టినింటకు వచ్చి తలదాచుకోలేను. అది నీకో పరువు కాదు, నా గర్భంలోని రఘువంశవర్ధనుడిని పండంటి పాపగా నా నాథుని వద్దకు చేర్చాలి, బిడ్డను వారికి అప్పగించాలి. అప్పుడు కానీ నిన్ను చేరలేను. అప్పుడు నీ చెంగుచాటు బిడ్డగా నీ ఒడిలోనే తలదాచుకుంటా. ఆడపిల్లను కన్న తల్లికి ఈ బాధలు తప్పవులే. మెదిరాతను ఎవరూ మార్చలేరు. అనుభవించు. స్వభావసిద్ధమైన రామతత్వం గురించి ఒక అద్భుతమైన సంఘటన చెబుతాను. రావణవధ తరువాత రాముడు ఒక తిండి మీద కూర్చుని విశ్రమిస్తున్నాడు. ఒక నీడ తన వైపు రావడం గమనించాడు రాముడు. అది ఒక స్త్రీ నీడ అని గ్రహించాడు. ఆ నీడ తనకి తగలకుండా రాముడు తటాలున కాళ్ళు పైకి తీసుకున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు, నేను రావణ బ్రహ్మ భార్యను, మండోదరిని, పరమ తపస్సంపన్నుడు, మహేశ్వర వరప్రసాది అజేయుడు అయిన నా భర్తను వధించగలిగిన వీరుడిని చూడాలని వచ్చాను. ఇప్పుడు కేవలం చూడడమే కాదు, శ్రీరామతత్వాన్ని గ్రహించాను. పరస్త్రీ నీడను కూడా తాకనివ్వని ఏకపత్ని వ్రతుడే పరస్త్రీలోలుడైన నా భర్తను సంహరించగల సమర్థుడని తెలుసుకున్నాను. రామా, సకల సద్గుణధామా, నీకు వందనం. నేను అజ్ఞానం కొద్దీ అహంకారం వల్ల ఆయన మరొక స్త్రీని పెండ్లాడారని అపోహ చెందాను. శంకించాను, తీరని అపచారం చేశాను. రాకూడని ఆలోచన వచ్చింది, మనసారా పాపం చేశాను. నాకు నిష్కృతి లేదు మునీంద్ర, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి. ఈ క్షోభను భరించలేను. తల్లి, ఆవేశాలు
తాత్కాలికమైన అపోహలు అపార్థాలు మానవులందరికీ సహజమైనవి. తప్పులు తెలుసుకోవడమే, తెలుసుకున్నది ఒప్పుకుని భగవంతుడికి చెప్పుకోవడమే చాలు. అదే నిజమైన ప్రాయశ్చిత్తం. అది చాలదు. మనస వాచ కర్మణ ఈ సీత అగ్ని శుద్ధి పొందాలి. ఆవేశం తగదమ్మా. మంచిది, నీవంతగా బాధపడుతున్నావు కాబట్టి మనశ్శాంతి ప్రసాదించే మార్గాన్ని ఉపదేశిస్తాను. లోకమాత జగదీశ్వరి అయిన శ్రీ లలితాంబికా వ్రతాన్ని సంకల్పించు. అమ్మా, ఒక హెచ్చరిక. ఇది చాలా నిష్ఠతో ఆచరించవలసిన వ్రతం. 11 అహోరాత్రాల పాటు ఆ మహాదేవిని శతపత్ర కమలాలతో అర్చించాలి. అతి ముఖ్యమైనది, హెచ్చరికగా ఉండవలసినది అయిన ఒక నియమం ఉంది. ఈ వ్రతం ఆరంభం చేసిన నాటి నుండి పరిసమాప్తం అయ్యే వరకు ఎట్టి పరిస్థితులలోనూ విఘ్నం వాటిలో రాదు. ఎంతటి అవాంతరాలు వచ్చినా వ్రతదీక్షను తప్పరాదు. అవశ్యం స్వామి. నా స్వామి కటాక్ష వీక్షణాలతో, మీ ఆశీస్సులతో, శ్రద్ధాభక్తులతో వ్రతం చేస్తాను. కానీ శతపత్ర కమలాలతో అర్చన అన్నారు. ఈ అరణ్య సీమలో అట్టివి ఎక్కడ లభ్యమవుతాయి? నాకు తెలుసు అమ్మగారు, నేను తేగలను. నీవా అమ్మా? ఇక్కడ ఉన్న కొండలు, కోనలు, వంకలు, వాగులు అన్నీ నాకు బాగా ఎరుక. కొండదేవర కొమ్మదేవర అంతా నాకు ఎరికేనమ్మా. ఏ పూట కాపూట పూలు తెస్తాను, ఎన్ని కావాలన్నా ఎగిరి తెస్తాను. అవును తల్లి, మన బాలరాజు అంతటి వాడే. ఎంతటి దూరానికైనా ఎగిరి వెళ్ళి తేగల అసహాయ సూర్యుడు. కుశలవులారా, మీ బాధ్యతలు వేరే ఉన్నాయి. నేను సిద్ధాశ్రమానికి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. అందువల్ల నేను తిరిగి వచ్చే వరకు ఆశ్రమానికి, అమ్మకు, అమ్మ చేసే పూజలకు మీరే రక్షకులు. Hey guys. Hi, this is Venkatesh. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.